కేసీఆర్ ఎక్కడ లేని అసహనంతో పాటు అపరిపక్వత కూడా ఉంది. ఎందుకంటే ఆయన వచ్చింది ధర్నా చౌకుల్లో ధర్నాలు దద్దరిల్తేనే తెలంగాణ ఉద్యమం గ్రామాలకు పోయింది. ఆ రకంగా ఉద్యమం ఉధృతం అయిన తర్వాతనే కేంద్ర ప్రభుత్వం దిగి వచ్చి మనకి తెలంగాణ తెలంగాణ ఇచ్చినటువంటి ప్రభుత్వంలో తెలంగాణ ఉద్యమ సమయంలో రేపు మా ప్రభుత్వం వస్తే ధర్నా చౌకులు ఉండవు అంటే సమస్యలు పరిష్కరిస్తారని చెప్పేసి అర్థం. కానీ ధర్నా చౌకులు ఉంటే ధర్నాలు ఎత్తివేయడం కాదు. ఇంత అమానవీయంగా అంటే ఇట్లా మాట్లాడడం పాలకులకు తగునా అనే రీతిలో ధర్నాలు చేయడం కుదరదు. మీరు పోయి అక్కడ ఫిర్జాదిగూడలు చేయండి, షామీర్పేటలో చేయండి, గండిపేటలో చేయండి అని మాట్లాడుతున్నటువంటి కేసీఆర్కి నేను ఒక మాట అంటాను. మిమ్మల్ని మీరు ఉద్యమం చేస్తున్నటువంటి సమయంలో పూట మీ పార్టీకి నగరం నడిబడిన ఒక పార్టీ ఆఫీస్ ఇచ్చినారు కాంగ్రెస్ ప్రభుత్వం. మీరు ఏ ప్రోగ్రాం చూసినా అనేక సార్లు ఇదే ప్రాంతంలో బిలియన్ మార్క్ చేసినాం, సాగరహారం చేసినాం, ఎన్ని చేయలేదు ఉద్యమాలు కొత్తగా చేస్తున్నారా? దేనికోసం అని చెప్పేసి కొత్తగా విచిత్రంగా ఇవ్వాలనుకున్న వాకర్ తీసుకుని పేరు మీద మఫ్టీలో ఉన్నటువంటి పోలీసులు ఇవాళ పట్టుబడ్డారు. ఇంతకంటే అవమానమే కాదు మీరు చేసే పనికి. చంద్రబాబు నాయుడు టైంలో కోవర్ట్ ఆపరేషన్స్ నక్సలైట్ మూవ్మెంట్ ఎట్లా చేసింది? అంతకంటే 10 రెట్లు ఇవాళ కేసీఆర్ చేసింది. ఇంతకంటే అవమానం ఏముంటుంది? అందుకోసం ఇప్పటికే ఒక ముద్దాయిగా క్యాంపస్ పిల్లలు ఇవాళ చూసి బయటికి వెళ్ళగొడితే మౌనంగా వెళ్ళిపోయాడు. ఇవాళ ఈ మొత్తం టెంట్లన్నీ కూడా ప్రభుత్వం వేస్తే ఇక ఒక్క మాట అయితే కుదగే చెప్పాలి. అంటే కేసీఆర్ అంటూ టెంట్ లేపించి మాకోసం అడిగించు. ఇవాళ వచ్చినాం, ఆకుపై చేసినాం, మళ్ళీ ఇంకొకసారి కూడా ధర్నా చౌక్ పర్మిషన్ ఇవ్వకు, ఈ ఒక్కరోజే పర్మిషన్ అని చెప్పినారు. ఈ ఒక్కరోజే వాళ్ళకు కూడా పర్మిషన్ ఇచ్చి డిస్టర్బ్ చేసినారు. ఒక్క మాటలు చెప్పాలంటే స్వయాన కేసీఆర్ పద్మవ్యూహంలో అడిగిడి నష్టపోయిన వాడి తీరుగా ఉన్నది తప్ప ఇంకేం లేదు. ఇవాళ సాలగూడలో ఇరుక్కొని పోయిండు. తెలంగాణ గ్రామాల్లోపు కేసీఆర్ పాలన ఎట్లుందని చెప్పడానికి ఇవాళ మేము విస్తృతంగా తీసుకొని పోతాం. ఉద్యమ వేదిక అనుకోండి, జేఏసీ అనుకోండి, ప్రజా సంఘాలు, వామపక్ష సంఘాలు అందరూ కూడా వచ్చిండు. వారు అందరినీ కూడా కలుపుకొని పోయి మరో ఉద్యమాన్ని కూడా తెలంగాణ ఉద్యమ వేదిక ఉంటుంది. కోర్టు కూడా ఈ రకంగా ఎట్లా సివిల్ డ్రెస్లో ఉన్నటువంటి వాళ్ళని మీరు వాకర్ అసోసియేషన్ పేరు మీద ప్రజెంట్ చేసే ప్రయత్నం చేశారు, ఆమెను సస్పెండ్ చేయమని చెప్పండి, నేను డిమాండ్ చేస్తాను. మీరు ఈ బాధ్యులైనటువంటి వాళ్ళు నిన్నగాక మనం మీరు ఏం చేస్తున్నారు, చేతులకు వేడి లేపించినారు. మీరు చేసే ప్రతిదీ కూడా ఎట్లా ఉందంటే క్రిమినల్ చర్యగా ఉన్నది. కాబట్టి ఈ కేసీఆర్ ప్రభుత్వానికి నైతికంగా ఏమైనా ఒక అంటే చేసినటువంటి దాంట్లో తప్పిదం అనిపిస్తే బహిరంగంగా తెలంగాణ యావత్ సమాజానికి క్షమాపణ చెప్పుకోవాలి. ఇవాళ ఉన్నటువంటి అంశాల స్వామిదాసుని తీసుకొని వచ్చినాం. ఎందుకు తీసుకొని వచ్చినాం? ఇదే స్వామిదాసు ఢిల్లీ దాకా అనేకసార్లు తెలంగాణ ఫ్లోరోసిస్ సమస్యను తీసుకొని పోయింది. తీసుకొని పోయింది కాబట్టి కేంద్ర ప్రభుత్వం కూడా అనేకసార్లు రాష్ట్రం రాకముందుకే ఫ్లోరోసిస్ బాధల కోసం కొన్ని ప్రణాళికలు రచించింది. అంటే దాని అర్థం ఏంటిది? ఎవరు పాలకులు ఉన్నా సరే వచ్చినటువంటి ప్రజలు, ప్రజల సమూహాలు రోడ్ల మీదకి ఎక్కి సమస్యలు చెప్పగలిగితే ప్రభుత్వం స్పందించే పద్ధతి ఉంటుంది. చాలా దేశాల్లో కూడా మీ అందరికీ తెలుసు, ఇంగ్లాండ్లో కానీ అమెరికా, ట్రంప్ మొన్న వచ్చినప్పుడు నరేంద్ర మోడీ పోయి పెద్ద ఎత్తున అమెరికాలో న్యూయార్క్లో కూడా పెద్ద ఎత్తున సభలు పెట్టలేదా, చేయి ఊపలేదా? ఇవాళ జంతర్ మంతర్ల రోజు సభలు అవుతలేవా? ఇవాళ చాలా విచిత్రమైన బాధను ఏమిటంటే మా కాలనీ వాసులకు డిస్టర్బ్ అవుతాను. జంతర్ మంతర్లో మేము ఆనుకొని ఉన్నటువంటి రియల్ ఎస్టేట్, కాస్ట్లీ రియల్ ఎస్టేట్ మొత్తం ఢిల్లీలో ఆర్కే దావంది కాంగ్రెస్ పార్టీలో చాలా మన ఇన్ఫ్లుయెన్స్ ఉన్నటువంటి దావన్ టవర్స్ కూడా అక్కడ ఉన్నాయి. మరి ఆయన అట్లనే అక్కడ ఉన్నటువంటి వాడితో ధర్నాలు చేపిస్తున్నాడా? దేశంలో ఎక్కడైనా ధర్నా చౌకులు ఉన్న దగ్గర లేకపోతే మనుషులు నిరసన తెలియని దగ్గర ప్రతిష్టాత్మకమైనటువంటి బిజినెస్ సెంటర్స్ కూడా ఉంటాయి, వాళ్ళకి డిస్టర్బెన్స్ కాదా? ఇవన్నీ కూడా ఇచ్చిపుచ్చుకునే దొరికినప్పుడు సమాజంలో అనేకం ఉంటాయి, రోడ్ల మీద అనేకసార్లు జరుగుతూ ఉన్నప్పుడు నడుస్తూ ఉంటుంది. ఇదంతా వదిలిపెట్టి ఏం పద్ధతి ఇది? అందుకని మేము 100% కేసీఆర్ యొక్క ఫెయిల్యూర్ ఇవాళ స్పష్టంగా తేలిపోయింది. భవిష్యత్తు లోపల ఇట్లాంటి పనులు పూనుకోవద్దని చెప్పేసి అవమానానికి గురికావద్దని చెప్పి తెలియజేస్తాం.